సహలగ్నత రకాలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అసంపూర్ణ సహలగ్నత, రెండు సంపూర్ణ సహలగ్నత. వీటిని ఏ విధంగా వర్గీకరించడం జరిగింది అంటే ఎఫ్ టూ తరంలో కొత్త దృశ్య రూపాలు ఏర్పడితే అది అసంపూర్ణ సహలగ్నత. ఒకవేళ ఎఫ్ టూ తరంలో కేవలం జనక తరపు దృశ్య రూపాలు ఏర్పడితే దానిని సంపూర్ణ సహలగ్నత అంటాం. సహలగ్నతలు రెండు రకాలు, ఒకటి అసంపూర్ణ సహలగ్నత, రెండు సంపూర్ణ సహలగ్నత. అసంపూర్ణ సహలగ్నతని సంపూర్ణ సహలగ్నతని అర్చిసన్ అను శాస్త్రవేత్త జియామేస్ మొక్కజొన్న మొక్కలో వివరించడం జరిగింది. అచిన్సన్ వివరించిన ఈ అసంపూర్ణ సహలగ్నత ఉదాహరణనే వినిమయానికి ఉదాహరణగా, వినిమయము అంటే రెండు క్రోమోజోముల మధ్య జన్యు సమాచారం పరస్పరం బదిలీ అవటాన్ని వినిమయము అంటాం. ఆ వినిమయ ప్రక్రియ జరిగితే ఎఫ్ టూ తరంలో కొత్త దృశ్య రూపాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కావున అసంపూర్ణ సహలగ్నతని వినిమయం జరిగింది అని నిరూపించడానికి కావలసిన కణాధార పరిశీలనలకి ఉదాహరణగా పనిచేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న అసంపూర్ణ సహలగ్నత అచిన్సన్ మొక్కజొన్న మొక్కలో వివరించడం జరిగింది. మొక్కజొన్న మొక్కలు జనక తరపు మొక్కజొన్న మొక్కలు సమయుగ్మజ స్థితిలో ఉంటాయి. ఒకటి సమయుగ్మజ స్థితిలో ఉండి బహిర్గత లక్షణాన్ని కలిగి ఉంటుంది, రెండు సమయుగ్మజ స్థితిలో ఉండి అంతర్గత లక్షణాలని కలిగి ఉంటుంది. సమయుగ్మజ స్థితిలో ఉండి బహిర్గత లక్షణాలని బహిర్గత జన్యువులను కలిగిన మొక్కజొన్న మొక్కలో క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ స్లాష్ క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ అను జన్యువులు ఉంటాయి. క్యాపిటల్ సి బహిర్గత జన్యువు యొక్క దృశ్య రూపం రంగు కలిగిన విత్తనాలని ఏర్పరచటం, క్యాపిటల్ ఎస్ జన్యువు యొక్క దృశ్య రూపం నిండిన అంకురచ్చదాన్ని ఏర్పరచటం. స్మాల్ సి స్మాల్ ఎస్ అంతర్గత స్థితిలో ఉండే మొక్కజొన్న మొక్కలో స్మాల్ సి స్మాల్ ఎస్ అను జన్యువులు ఉంటాయి. స్మాల్ సి జన్యువు ఏమో వర్ణరహిత లేదా రంగు లేని విత్తనాలని ఏర్పరచటం, స్మాల్ ఎస్ జన్యువు ఏమో ముడతలు పడిన అంకురచ్చదాన్ని ఏర్పరచటం దాని యొక్క దృశ్య రూప లక్షణం. ఈ రెండు మొక్కలని సంకరీకరణం చెందించే సమయంలో బహిర్గత లక్షణాలు కలిగిన మొక్కజొన్న మొక్క నుంచి క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ జన్యువు, అంతర్గత లక్షణాలు కలిగిన మొక్కజొన్న మొక్క నుంచి స్మాల్ సి స్మాల్ ఎస్ సంయోగ బీజములు ఏర్పడతాయి. క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ సంయోగ బీజం, స్మాల్ సి స్మాల్ ఎస్ సంయోగ బీజములు సంయోగం చెంది ఎఫ్ అంతరంలో సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఆ ఎఫ్ అంతరంలో ఏర్పడిన సంయుక్త బీజం అభివృద్ధి చెందిన మొక్కజొన్న మొక్కలో దృశ్య రూప నిష్పత్తి చూసినట్లయితే దృశ్య రూపం చూసినట్లయితే క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ స్లాష్ స్మాల్ సి స్మాల్ ఎస్ రంగు కలిగిన విత్తనాలు నిండిన అంకురచ్చదాన్ని కలిగి ఉంటాయి, కానీ ఇది విషమ యుగ్మజ స్థితిలో ఉంటుంది. ఈ విషమ యుగ్మజ స్థితిలో ఉండే ఎఫ్ అంతరంలోని మొక్కజొన్న మొక్కలను సమయుగ్మజ స్థితిలో ఉండి అంతర్గత లక్షణాలు కలిగిన మొక్కజొన్న మొక్కతో సంకరీకరణం జరపటాన్ని ఏమంటామంటే పరీక్షా సంకరీకరణము అంటాం. పరీక్షా సంకరీకరణం జరిపే సమయంలో ఎఫ్ అంతరంలో ఏర్పడిన విషమ యుగ్మజ స్థితి కలిగిన సంయుక్త బీజం నుంచి మొక్కజొన్న మొక్క నుంచి నాలుగు సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఆ నాలుగు సంయోగ బీజాలలో రెండు సంయోగ బీజాలు జనక తరపు లక్షణాలని పోలి ఉంటాయి. క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ ఒక జనక తరపు లక్షణాలని పోలి ఉండే సంయోగ బీజం, స్మాల్ సి స్మాల్ ఎస్ మరొక జనక తరము లక్షణాలను పోలి ఉండే సంయోగ బీజం. వీటితో పాటు రెండు సంయోగ బీజాలు కొత్త లక్షణాలతో ఏర్పడతాయి. ఈ కొత్త లక్షణాలతో సంయోగ బీజాలు ఏర్పడడానికి గల కారణం ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ స్మాల్ సి స్మాల్ ఎస్ క్రోమోజోములు
జన్యువులను కలిగి ఉండే క్రోమోజోమ్ క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ స్మాల్ సి స్మాల్ ఎస్ జన్యువులను కలిగి ఉండే క్రోమోజోములు పరస్పరం దగ్గరగా చేరటం వలన ఆ రెండు క్రోమోజోముల మధ్య కయస్మా వంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఈ కయస్మా వంటి నిర్మాణం ఏర్పడిన తర్వాత ఈ కయస్మా వంటి ప్రాంతాన్ని ఎండోన్యూక్లియేజ్ అను ఎంజెన్ భాగాలుగా కత్తిరిస్తుంది. కయస్మా ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ కయస్మా ప్రాంతాలని ఎండోన్యూక్లియేజ్ అనే ఎంజెన్ భాగాలుగా కత్తిరించేస్తుంది. భాగాలుగా కత్తిరించేసిన తర్వాత భిన్న జన్యువులను కలిగిన క్రోమోజోమ్ భాగాలను లైగేజ్ అను ఎంజెన్ లైగేషన్ ప్రక్రియ ద్వారా కొత్త సంయోగ బీజాలని కొత్త లక్షణాలను కలిగిన కొత్త జన్యువులను కలిగిన సంయోగ బీజాలని ఏర్పరుస్తుంది. ఈ విధంగా వినిమయం జరిగితే ఖచ్చితంగా కొత్త దృశ్య రూపాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వినిమయం జరిగిన తర్వాత ఏర్పడిన వినిమయ సంయోగ బీజాలు రెండు, జనక తరపు సంయోగ బీజాలు రెండు, మొత్తం ఎఫ్ఎన్ తరం నుంచి నాలుగు సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ నాలుగు సంయోగ బీజాలు పరీక్షా సంకరీకరణం జరిపే మొక్కజొన్న మొక్క నుంచి ఏర్పడిన సంయోగ బీజంతో ఫలదీకరణం చెంది ఎఫ్ టూ తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎఫ్ టూ తరంలో నాలుగు దృశ్య రూపాలు ఏర్పడతాయి. ఈ నాలుగు దృశ్య రూపాలలో రెండు దృశ్య రూపాలు జనక తరపు లక్షణాలని పోలి ఉంటాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. రెండు దృశ్య రూపాలు భిన్నంగా ఉంటాయి, జనక తరపు లక్షణాలకి భిన్నంగా ఉంటాయి. కాబట్టి వీటిని పునఃసంయోజక దృశ్య రూపాలు, కొత్తగా ఏర్పడిన పునఃసంయోజక దృశ్య రూపాలు అంటాం. వీటినే వినిమయ దృశ్య రూపాలు అని కూడా అంటాం. ఎఫ్ఎన్ తరం నుంచి నాలుగు సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఆ నాలుగు సంయోగ బీజాలు పరీక్షా సంకరీకరణం ద్వారా ఎఫ్ టూ తరాన్ని ఏర్పరుస్తాయి. ఎఫ్ టూ తరంలో కూడా నాలుగు దృశ్య రూపాలు ఏర్పడతాయి. ఈ నాలుగు దృశ్య రూపాలలో మొత్తం చూసినట్టయితే మొక్కలు 8368 మొక్కలు ఏర్పడినాయి. ఈ 8368 మొక్కల్లో 4032 మొక్కలు క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ జన్యువులు కలిగిన మొక్కజొన్న మొక్కలు. క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ అంటే రంగు కలిగిన విత్తనం నిండిన అంకురచ్ఛేదం. మొక్కజొన్న మొక్కలు ఎన్ని ఏర్పడుతున్నాయి అంటే 4032 ఏర్పడతాయి. 4035 మొక్కలేమో స్మాల్ సి స్మాల్ ఎస్ జన్యువులు కలిగిన మొక్కజొన్న మొక్కలు ఏర్పడతాయి. స్మాల్ సి స్మాల్ ఎస్ జన్యువులు అంటే రంగు లేని విత్తనాలు ముడతలు పడిన అంకురచ్ఛేదం కలిగిన మొక్కజొన్న మొక్కలు 4035 ఏర్పడినాయి. ఇక్కడ జనక తరపు దృశ్య రూపాలతో పాటు జనక తరానికి భిన్నంగా ఉండే దృశ్య రూపాలు, వాటినే వినిమయ దృశ్య రూపాలు అంటాం. వినిమయ దృశ్య రూపాలు కూడా ఏర్పడతాయి. 149 క్యాపిటల్ సి స్మాల్ ఎస్ జన్యువులు కలిగిన మొక్కజొన్న మొక్కలు, 152 స్మాల్ సి క్యాపిటల్ ఎస్ జన్యువు కలిగిన మొక్కజొన్న మొక్కలు ఏర్పడినాయి. అయితే వీటిని సహలగ్నత శాతం సూత్రంలో ప్రవేశపెట్టినప్పుడు సహలగ్నత శాతం సూత్రం ఏంటంటే సహలగ్నత శాతం ఇజ్ ఈక్వల్ దృశ్య రూపాలు బై మొత్తం దృశ్య రూపాలు ఇంటూ 100. దృశ్య రూపాలు ఏర్పడిన దృశ్య ఎఫ్ టూ తరంలో ఏర్పడిన దృశ్య రూపాలు బై మొత్తం దృశ్య రూపాలు ఇంటూ 100. ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ ఎన్ ఏర్పడినాయంటే 4032 బై 8368 ఇంటూ 100. దాని విలువ ఎంత వస్తుంది అంటే 48.2 వస్తుంది. ఈ 48.2 అనేది ఏంటంటే క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ జన్యువులకు సంబంధించిన సహలగ్నత శాతం. అదేవిధంగా స్మాల్ సి స్మాల్ ఎస్ జన్యువులకు సహలగ్నత శాతం చూసినట్టయితే 4035 బై 8368 ఇంటూ 100 దాని విలువ ఎంత వస్తుందంటే 48.2 వస్తుంది. ఇక్కడ జనక తరపు దృశ్య రూపాలు క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ స్మాల్ సి స్మాల్ ఎస్ 48.2 ఏర్పడి ఇవి రెండింటిని కలిపినట్లయితే సహలగ్నత శాతం ఎంతుంది అంటే 96.4% ఉంది. 96.4% ఏంటి అంటే సహలగ్నత శాతం. మనం ముందే చెప్పుకున్నాం సహలగ్నత శాతం 100గా ఉన్నట్లయితే కొత్త దృశ్య రూపాలు ఏర్పడడానికి అవకాశం ఉండదు. ఇక్కడ సహలగ్నత శాతం ఎంతుంది, 100 కంటే తక్కువ ఉంది. కాబట్టి కొత్త దృశ్య రూపాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. కొత్త దృశ్య రూపాలు ఏర్పడడానికి ఎంత అవకాశం ఏర్పడింది అంటే 3.6 యూనిట్స్ అనేది కొత్త దృశ్య రూపాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు సహలగ్నత శాతాన్ని ఏ విధంగా గుర్తించినాం, ఇక్కడ 100 - 96.4 = ఎంత వస్తుంది వాల్యూ, అది 3.6 వస్తుంది. ఇక్కడ వినిమయ దృశ్య రూపాల శాతం ఎంత అంటే 3.6 యూనిట్స్గా గుర్తిస్తాం.
3.6 యూనిట్స్ ని క్రోమోజోముల పైన ఉండే జన్యువుల మధ్య దూరంగా గుర్తిస్తాం. క్రోమోజోముల పైన ఉండే జన్యువుల మధ్య దూరంగా ఈ 3.6 యూనిట్స్ ని గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా క్రోమోజోముల పైన జన్యువుల మధ్య దూరాన్ని వివరిస్తే దాన్ని ఏమంటాం అంటే క్రోమోజోమ్ పటము అని అంటాం. క్రోమోజోమ్ పటము అని అంటాం. ఇక్కడ వినిమయ దృశ్య రూపాల యొక్క సాలగ్రత శాతం ఈక్వల్ టు చూసినట్టయితే 149/8368 దాని విలువ ఎంత వస్తుందంటే 1.5. దీని విలువ ఎంత వస్తుందంటే 152/8368 × 100 1.5 వస్తుంది. ఈ విలువలు సహలగ్నత శాతం విలువలు. సహలగ్నత శాతం విలువలను వినిమయం నుంచి ఏర్పడిన సహలగ్నత శాతం విలువలు 3గా వస్తుంది. 3 పాయింట్ చేంజ్గా ఉంటుంది. 100 - 96.4 = ఎంత వస్తుంది అక్కడ వాల్యూ? 3.6 వస్తుంది. ఈ 3.6 అనేది ఏంటి అంటే వినిమయం జరిగిన తర్వాత దృశ్య రూపాలు ఏర్పడడానికి గల శాతం. వాటిని యూనిట్స్లలో చూస్తాం. ఆ యూనిట్స్లలో చూపించేటప్పుడు క్రోమోజోము పైన ఉండే జన్యువుల మధ్య దూరం ఎంత ఉందో ఈ సహల ఈ వినిమయ దృశ్య రూపాల శాతం వలన మనం రేఖా చిత్రపటాన్ని గీయవచ్చు. క్యాపిటల్ సికి క్యాపిటల్ ఎస్కి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 3.6 యూనిట్స్. కాబట్టి తక్కువ దృశ్య రూపాలు ఏర్పడినాయి. ఈ దూరం పెరిగితే 3.6 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10.6 12.6 వచ్చిందనుకోండి. ఇక్కడ దృశ్య రూపాలు వినిమయ దృశ్య రూపాలు పెరుగుతాయి, జనక తరపు దృశ్య రూపాలు తగ్గిపోతాయి. అంటే ఇవి ఎంత దగ్గరగా మరి ఉంటే అంత జనక తరపు దృశ్య రూపాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎంత దూరంగా మరి ఉంటే అంత వినిమయ దృశ్య రూపాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది అసంపూర్ణ సహలగ్నత. ఎందుకంటున్నాం దీని అసంపూర్ణ సహలగ్నత అని? జనక తరం నుంచి ఏర్పడిన F2 తరంలో జనక తరపు దృశ్య రూపాలతో పాటు కొత్త దృశ్య రూపాలు కూడా ఏర్పడినాయి. కొత్త దృశ్య రూపాలు ఏర్పడినాయి అంటే ఖచ్చితంగా అక్కడ వినిమయం జరిగింది అని గుర్తించాలి. వినిమయం జరిగితేనే కొత్త దృశ్య రూపాలు ఏర్పడతాయి. కాబట్టి క్రోమోజోము పైన ఉండే జన్యువుల మధ్య సహలగ్నత శాతం 100 కి 100% లేదుగా గుర్తిస్తాం. కాబట్టి దీనిని అసంపూర్ణ సహలగ్నతగా గుర్తించడం జరిగింది. ఇక్కడ సహలగ్నత శాతం 100% లేదు, ఎంత ఉంది అంటే 96.4 ఉంది. కాబట్టి కొత్త దృశ్య రూపాలు ఏర్పడినాయి. నెక్స్ట్ సంపూర్ణ సహలగ్నత. సంపూర్ణ సహలగ్నతని చూసినట్టయితే డ్రోసోఫిలా ఈగ లోపల దృశ్య రూపాలు జనక తరపు దృశ్య రూపాలే ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ క్రోమోజోము పైన డ్రోసోఫిలా ఈగలో ఉండే క్రోమోజోముల పైన ఉండే జన్యువుల మధ్య దూరం దగ్గరగా ఉంటుంది. కొత్త దృశ్య రూపాలు ఏర్పడడానికి అవకాశమే లేదు. అలాంటి స్థితిని ఏమంటామంటే కంప్లీట్ లింకేజ్, సంపూర్ణ సహలగ్నత. సంపూర్ణంగా ఆ రెండు జన్యువులు ఒకదానితో ఒకటి లంకెపడి ఉన్నాయి, లింక్ అయి ఉన్నాయి. కాబట్టి కొత్త దృశ్య రూపాలు ఏర్పడడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కొత్త దృశ్య రూపాలు ఏ విధంగా ఏర్పడతాయి? క్రోమోజోములు అనేటి పొడవుగా ఉండి జన్యువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ క్రోమోజోములు వినిమయంలో పాల్గొంటాయి. ఇక్కడ క్రోమోజోములు పొట్టిగా ఉంటాయి. క్రోమోజోముల పైన ఉండే జన్యువుల మధ్య సహలగ్నత శాతం అనేది 100 కి 100% ఉంటుంది. కాబట్టి అవి వినిమయంలో పాల్గొనవు, కొత్త దృశ్య రూపాలు ఏర్పడవు. డ్రోసోఫిలా ఈగలో చూసినట్టయితే సంపూర్ణ సహలగ్నతని వివరించవచ్చు. జనక తరపు డ్రోసోఫిలా ఈగలు చూసినట్టయితే ఒక డ్రోసోఫిలా ఈగలో క్యాపిటల్ బి క్యాపిటల్ వి జన్యువులను కలిగి ఉంటుంది. క్యాపిటల్ బి దృశ్య రూపం ఏంటి అంటే నలుపు రంగు దేహాన్ని ఏర్పరచడం. క్యాపిటల్ వి జన్యు యొక్క దృశ్య రూపం ఏంటంటే పొడవైన రెక్కలను కలిగిన నిర్మాణాలను ఏర్పరచడం. అంతర్గత స్థితి కలిగిన డ్రోసోఫిలా ఈగలో స్మాల్ బి జన్యువులు ఉంటాయి. స్మాల్ బి జన్యువు యొక్క దృశ్య రూపం బూడిద వర్ణపు రంగు కలిగిన దేహాన్ని ఏర్పరచడం. స్మాల్ వి జన్యువు యొక్క దృశ్య రూపం పొట్టి రెక్కలని ఏర్పరచడం. ఈ బహిర్గత లక్షణం కలిగిన అంతర్గత లక్షణం కలిగిన డ్రోసోఫిలా ఈగలను సంకరీకరణం చెందించే సమయంలో బహిర్గత లక్షణం కలిగిన డ్రోసోఫిలా ఈగ నుంచి క్యాపిటల్ బి క్యాపిటల్ వి సంయోగ బీజం,
అంతర్గత లక్షణాలు కలిగిన డ్రోసోఫిలా ఈగ నుంచి స్మాల్ బి స్మాల్ వి సంయోగ బీజములు ఏర్పడి సంయుక్తం చెంది ఎఫ్ అంతరాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎఫ్ అంతరము విషమ యుగ్మజ స్థితిలో ఉంటుంది. విషమ యుగ్మజ స్థితిలో ఉండే ఈ ఎఫ్ అంతరం క్యాపిటల్ బి క్యాపిటల్ వి స్లాష్ స్మాల్ బి స్మాల్ వి జన్యువులను కలిగి ఉంటుంది. కానీ దృశ్య రూపం ఏంటి అంటే నలుపు రంగు దేహాన్ని కలిగి ఉండి పొడవైన రెక్కలను ఏర్పరచగలిగిన శక్తిని కలిగి ఉంటాయి. ఈ విషమ యుగ్మజ స్థితిలో ఉండే ఎఫ్ అంతరాన్ని ఎఫ్ అంతరంలోని డ్రోసోఫిలా ఈగలని సమయుగ్మజ స్థితి కలిగిన అంతర్గత లక్షణాలు కలిగిన డ్రోసోఫిలా ఈగలతో సంకరీకరణం జరపడాన్ని ఏమంటామంటే పరీక్షా సంకరీకరణము అంటాము. పరీక్షా సంకరీకరణ సమయంలో ఎఫ్ అంతరం నుంచి కేవలం రెండు సంయోగ బీజాలు మాత్రమే ఏర్పడతాయి. ఆ రెండు సంయోగ బీజాలు జనక తరపు లక్షణాలని పోలి ఉండే సంయోగ బీజాలుగా ఏర్పడతాయి. ఈ రెండు సంయోగ బీజాలు పరీక్షా సంకరీకరణంలో నుంచి వచ్చిన స్మాల్ బి స్మాల్ వి సంయోగ బీజంతో ఫలదీకరణ చెంది ఎఫ్ టూ తరాన్ని ఏర్పరుస్తాయి. ఎఫ్ టూ తరంలో చూసినట్టయితే ఏర్పడిన దృశ్య రూపాలు కేవలం రెండు. ఈ రెండు దృశ్య రూపాలు ఖచ్చితంగా 100% జనక తరపు దృశ్య రూపాలని పోలి ఉంటాయి. ఒక దృశ్య రూపం క్యాపిటల్ బి క్యాపిటల్ వి స్లాష్ స్మాల్ బి స్మాల్ వి, మరొక దృశ్య రూపం స్మాల్ బి స్మాల్ వి స్లాష్ స్మాల్ బి స్మాల్ వి. 50% దృశ్య రూపాలు ఒక జనక తరపు లక్షణాలని పోలి ఉంటే మరొక 50% దృశ్య రూపాలు మరొక జనక తరపు దృశ్య రూపాన్ని పోలి ఉంటాయి. అనగా ఎఫ్ టూ తరంలో ఏర్పడిన రెండు దృశ్య రూపాలు ఖచ్చితంగా జనక తరపు దృశ్య రూపాలనే పోలి ఉంటాయి. ఈ విధంగా ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే క్యాపిటల్ బికి క్యాపిటల్ వి జన్యువులకి మధ్య సహలగ్నత శాతం అనేది 100% ఉంటుంది. కాబట్టే ఆ క్రోమోజోములు వినిమయంలో పాల్గొనలేదు. కాబట్టి ఎఫ్ టూ తరంలో కొత్త దృశ్య రూపాలు ఏర్పడలేదు, కేవలం జనక తరపు దృశ్య రూపాలు మాత్రమే ఏర్పడినాయి. ఈ విధంగా జరిగితే దానిని సంపూర్ణ సహలగ్నత అని అంటారు.